హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రేడింగ్ అకాడమీ ఛానల్. నేను మీ సురేంద్ర. ఫ్రెండ్స్, ఇవాళ స్టాక్ మార్కెట్ అనేది ఏ విధంగా ట్రేడ్ అయింది, ఏ కంపెనీస్ అనేవి టాప్ గెయినర్స్గా నిలిచాయి, ఏ కంపెనీస్ అనేవి టాప్ లూజర్స్గా నిలిచాయి, సో ఇవాళ మార్కెట్ అనేది ఏ విధంగా ట్రేడ్ అయింది, అలాగే కమోడిటీ మార్కెట్ న్యూస్ అనేది ఏంటి తెలుసుకోవాలి అనుకున్నట్లయితే ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అదేవిధంగా స్టాక్ మార్కెట్ న్యూస్ అనేది ఏ విధంగా ఉందనేది కూడా మనకి ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి, ఇవాళ మార్కెట్ అనేది ఏ విధంగా క్లోజ్ అయిందో మనం చూద్దాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సెన్సెక్స్ చూసుకున్నట్లయితే 382.87 పాయింట్లు నష్టపోయి 38,969 దగ్గర స్థిరపడి ఉంది. అలాగే నిఫ్టీ చూసుకున్నట్లయితే ఇవాళ 119 పాయింట్లు నష్టపోయి 11,709 దగ్గరికి స్థిరపడింది. ఇవాళ జరిగిన ట్రేడింగ్లో టాప్ గెయినర్స్ యొక్క కంపెనీస్ చూసుకున్నట్లయితే నిఫ్టీలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, భారతీ ఇన్ఫ్రాటెల్, బ్రిటానియా ఇండస్ట్రీస్, టైటాన్ కంపెనీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ టాప్ గెయినర్స్గా నిలిచాయి. అలాగే టాప్ లూజర్స్ యొక్క కంపెనీస్ చూసుకున్నట్లయితే నిఫ్టీలో టాటా మోటార్స్, బీపీసీఎల్, జీ ఎంటర్టైన్మెంట్స్, ఇండస్ ల్యాండ్ బ్యాంక్, అదాని పోర్ట్స్ అనేది టాప్ లూజర్స్గా నిలిచాయి. ఇంకా సెక్టర్ వైజ్గా చూసుకున్నట్లయితే ఇవాళ అన్ని రెడ్ క్యాండిల్లోనే రిప్రజెంట్ చేస్తున్నాయి. అలాగే ఆటో, బ్యాంక్, ఫార్మా, ఎనర్జీ, ఇన్ఫ్రా, మెటల్, ఎనర్జీస్, ఐటీ, ఈ రంగాల్లో అన్ని రెడ్ క్యాండిల్ రిప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇవన్నీలో ట్రేడింగ్లో అనేది కొనసాగున్నాయి. ఇంకా అదేవిధంగా కమోడిటీ మార్కెట్ న్యూస్కి వచ్చినట్లయితే ఈ డేటా అనేది నాలుగప్పుడు తీసింది. ఫ్రెండ్స్, ఇంటర్నేషనల్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ అనేది ఒక బ్యారెల్ అనేది $72.28 ట్రేడ్ అనేది కొనసాగుతుంది. అలా విధంగా USWTI క్రూడ్ ఆయిల్ చూసుకున్నట్లయితే ఒక బ్యారెల్ అనేది $63.64 ట్రేడ్ అనేది కొనసాగుతూ ఉంది. ఇంకా గోల్డ్ ప్రైజెస్లోకి వచ్చినట్లయితే ఇది ప్రీవియస్ ట్రేడ్తో పోల్చుకుంటే 0.13% నష్టపోయి 10 గ్రామ్స్ గాను 31,495 రూపీస్తో ట్రేడ్ అనేది కొనసాగుతూ ఉంది. అలాగే సిల్వర్ ప్రైస్ చూసుకున్నట్లయితే పర్ కేజీకి 0.21% నష్టపోయి 36,296 రూపీస్తో ట్రేడ్ అనేది కొనసాగుతూ ఉంది. సో ఫ్రెండ్స్, అదేవిధంగా మనకి ఇక్కడ కరెంట్ ప్రైస్ చూసుకున్నట్లయితే నాలుగప్పుడు మన ఇండియన్ రూపీ యుఎస్ డాలర్స్తో పోటీపడి 0.19% మెరుగుపడి 69.72 రూపీస్ దగ్గరికి చేరుకోవడం అనేది జరిగింది. అదర్ స్టాక్ మార్కెట్ న్యూస్లోకి వచ్చినట్లయితే షేర్స్ యొక్క అదాని గ్రీన్ వాళ్ళు చూసుకున్నట్లయితే 3% అనేది మెరుగుపడడం అనేది జరుగుతుంది. సో ఇది యొక్క ప్రమోటర్స్ డిసైడ్ అయినారు, వాళ్ళ యొక్క స్టేక్ అనేది ఆఫర్ ఫర్ సేల్ అనేది ప్రకటించడం అనేది జరుగుతుంది. దాని కొరకు వీళ్ళకు 5.59% అనేది స్టేక్ అనేది తగ్గడం అనేది మనం చూస్తున్నాం. ఇంకా ఇక్కడ బొసాచ్ వాళ్ళ యొక్క రిపోర్ట్ ప్రకారం చూసుకున్నట్లయితే 5.1% అనేది వాళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్ అనేది డిక్లైన్ అవ్వడం అనేది జరుగుతుంది వాళ్ళ యొక్క Q4 రిజల్ట్స్ రిలీజ్ చేయడం అన్న తర్వాత. ఇంకా నెట్ ప్రాఫిట్ చూసుకున్నట్లయితే వాళ్ళ యొక్క Q4 రిజల్ట్స్ తర్వాత ఇది 411.7 కోట్లుగా ఉంది. ఇది ప్రీవియస్ చూసుకున్నట్లయితే ఈరాన్ ఇయర్ బేసిస్లో ఇది 433.8 కోట్లకి చేరుకుంది. ఇంకా రెవెన్యూ చూసుకున్నట్లయితే 12.9% పడిపోవడం అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. ఇది ప్రీవియస్గా 3,188 కోట్ల నుంచి 2,749 కోట్లకి పడిపోవడం అనేది మనం చూస్తున్నాము. ఇంకా మార్చ్ టెలికామ్ డేటాలోకి వచ్చినట్లయితే భారతీయ ఎయిర్టెల్ చూసుకున్నట్లయితే 1.5 క్రోర్స్ అనేది వాళ్ళ యొక్క మొబైల్ యూజర్స్ నుంచి లాస్ అవడం అనేది జరుగుంది. యూజర్స్ అనేది వాళ్ళకి ఇప్పుడు 49,896 యూజర్స్గా లాస్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇంకా రిలయన్స్ జియో చూసుకున్నట్లయితే వాళ్ళ యొక్క యూజర్స్ని పెంచుకోవడం అనేది ఇక్కడ మనం చూసుకున్నాం. వీళ్ళకి లాస్ట్ ఇయర్తో పోల్చుకున్నట్లయితే ఇప్పుడు ప్రజెంట్ 94.89 లాక్స్ మొబైల్ యూజర్స్గా వీళ్ళు నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. వొడాఫోన్, ఐడియా ఈ రెండు మెర్జ్ అయి ఉన్నాయి. వీళ్ళ యొక్క చూసుకున్నట్లయితే 57.9 లాక్స్గా ఉన్నారు. ఇప్పుడు 1.4 క్రోర్స్గా మొబైల్ యూజర్స్ చేరుకోవడం అనేది జరుగుతుంది. ఇంకా రానా ఇంజిన్ Q4 రిజల్ట్స్ అనేది రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. వాళ్ళ యొక్క నెట్ లాస్ చూసుకున్నట్లయితే 1.7 క్రోర్స్గా ఉంది. ఇది లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే 8.8 క్రోర్స్గా ఉంది. రెవెన్యూ చూసుకున్నట్లయితే 5% పెరిగి 106 కోట్లకు చేరుకుంది. ఇది ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో లాస్ట్ ఇయర్ 100.4 కోట్లుగా ఉంది. ఇంకా బోడల్ కెమికల్స్ యొక్క Q4 రిజల్ట్స్ అనేది రిలీజ్ చేయడం అనేది చేస్తున్నారు. వాళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్ చూసుకున్నట్లయితే 24.4% నష్టపోయి 29.6 క్రోర్స్గా ఉంది. ఇది లాస్ట్ ఇయర్ 39.2 క్రోర్స్కి ఉంది. రెవెన్యూ చూసుకున్నట్లయితే 17.4% అనేది పెరగడం అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. అదేవిధంగా UFO మూవీస్ Q4 రిజల్ట్స్ రిలీజ్ చేస్తున్నారు. నెట్ ప్రాఫిట్ చూసుకున్నట్లయితే 10.2 కోట్లుగా
డౌన్ అవడం అనేది చూస్తున్నాము. ఇది ప్రజెంట్ 14.4 కోట్లు చేరుకుంది. అలాగే రెవెన్యూ చూసుకున్నట్లయితే ఇది 18.6% అనేది పెరగడం అనేది మనం చూస్తున్నాము. ఇది 160 కోట్ల నుంచి 191 కోట్లకు చేరుకుంది. అలాగే ప్రకాష్ ఇండస్ట్రీస్ Q4 రిజల్ట్స్ రిలీజ్ చేయడం అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. ఇక్కడ నెట్ ప్రాఫిట్ చూసుకున్నట్లయితే 17% నష్టపోయి ఉంది. 152 కోట్ల నుంచి 126 కోట్లకి చేరుకుంది. అలాగే రెవెన్యూ చూసుకున్నట్లయితే 2.8% నష్టపోయి 910.5 కోట్ల నుంచి 884.7 కోట్లకి చేరుకుంది. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ నాటి స్టాక్ మార్కెట్ ర్యాపప్ న్యూస్. మరిన్ని ఇలాంటి స్టాక్ మార్కెట్ విషయాల కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్ ఉండి ట్రేడ్ చేసుకోవాలి అని అనుకున్నట్లయితే మీకు డిస్క్రిప్షన్లో ఒక ఫ్రీ డిమాట్ అకౌంట్ లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాన్ని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ని ఫిల్ చేసి సైన్అప్ చేసుకున్నట్లయితే వితిన్ 24 అవర్స్లో మీ అకౌంట్ అనేది ఓపెన్ అవ్వడం అనేది జరుగుతుంది. సో తద్వారా మీకు ఎల్ఎస్ బ్లూ ద్వారా ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఇంట్రాడే రికమెండేషన్ కాల్స్ మరియు రోబోటిక్ సాఫ్ట్వేర్ క్లాస్ కూడా ఉచితంగా లభిస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.